లవ్లీఫ్రీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్స్ మ్యాజిక్ సో గైస్ ఈరోజు మన వీడియో రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లి కారం ఇది వారం రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అండ్ కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది ఈ రెసిపీ ఒక్కసారి దీని రుచి చూసారంటే 3 పూటలు రైస్తో లాగించేస్తారు ఇది తింటున్నంతసేపు మీకు ఎలాంటి చారు కానీ పప్పు కానీ గుర్తుకురాదు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మరి ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గో ఇంటు ది వీడియో ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనం ఎగ్స్ ఉడికించుకుందాము ఎగ్స్లో కాస్త ఉప్పు వేసి సరిపడ వాటర్ వేసేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఈలోపు మనం మసాలా చేసుకుందాము మసాలా కోసం మిక్సర్ తీసుకొని అందులో వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న అల్లం ముక్క 7 నుంచి 8 వెల్లిపాయలు ఆ తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుందాం రెసిపీకి సరిపడా రాక్ సాల్ట్ ఆ తర్వాత 2 ఫుల్ స్పూన్స్ కారం కారం కాస్త ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది పిక్కిల్ కాబట్టి కాస్త కారం ఎక్కువగానే వేసుకోవాలి కాస్త వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ కాస్త వేడాక అందులో 1 కప్ ఆయిల్ వేసుకుందాము పచ్చడి కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఇలా ఆయిల్ కాస్త వేడాక 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమం కూడా వేసేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము ఇందులో వాటర్ వేయకూడదు పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా రెసిపీ రెడీ అయిపోయింది సైడ్స్లో ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా ఇప్పుడు అందులో 1/4 టీ స్పూన్ గరం మసాలా 1/4 టీ స్పూన్ జీలకర్ర ఆవాల పొడి ఒకసారి బాగా కలిపేసి మరో 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మీరు ఈ రెసిపీని నిల్వ ఉంచాలనుకుంటే ఒక 10 రోజులు ఆనియన్ పేస్ట్ని బాగా మగ్గనీయాలి ఆయిల్లో రా స్మెల్ పూర్తిగా వెళ్ళిపోవాలి అప్పుడే పచ్చడి ఏమాత్రం పాడు కాదు సో మీరు ఎంత మగ్గనిస్తే అంత టేస్టీగా వస్తుంది రెసిపీ అండ్ అంతకన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మెయిన్ ప్రాసెస్ ఇది స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనిద్దాము ఈలోపు రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని పచ్చ సొనాని తెల్ల సొనాని విడదీద్దాము పచ్చ సొన మనం ఈ రెసిపీలో వేయకూడదు ఒకవేళ మీరు నిల్వ ఉంచుకోవాలనుకుంటే పచ్చడి లేదు ఆ రోజు మందం చేసుకుంటున్నారంటే పచ్చ సొన కూడా వాడుకోవచ్చు ఎందుకంటే పచ్చ సొన వేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా ఎగ్స్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి మరొక కడాయి పెట్టేసి కాస్త ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి తెల్ల సొనాని వేయించుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గనిద్దాము గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం వల్ల ఏంటి అంటే గుడ్డు బాగా మగ్గుతుంది ఆయిల్లో కాస్త క్రిస్పీగా కూడా అవుతుంది అండ్ పచ్చడి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనిద్దాం మనం వేయించి పెట్టుకున్న ఉల్లి కారం పూర్తిగా చల్లారాక ఇలా ఇందులో 1 ఫుల్ సైజ్ నిమ్మరసం కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న తెల్ల కోడిగుడ్డు సొన కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేశారంటే కోడిగుడ్డు ఉల్లి కారం రెడీ బాగా చల్లారాక ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 2 డేస్ బయట ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 10 రోజులకి పైగా ఉంటుంది ఈ రెసిపీ మరి చూస్తున్నారు కదా ఎట్ లాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది మీకు ఎలాంటి పప్పు సాంబార్ రసం కానీ ఎలాంటి వాటితో అవసరం లేకుండా కేవలం రైస్తో ఇది వేసుకొని తిన్నారంటే 3 పూటలు లాగిచ్చేస్తారు ఇంకా మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో అండ్ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి సో దట్ ఏంటంటే కొత్తగా వచ్చే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంటాయి
గైస్ వన్ మోర్ థింగ్, మన డే టు డైట్ ప్లాన్ ఎగ్ డైట్ది రిజల్ట్స్ రేపు అప్లోడ్ చేస్తాను. సారీ ఫర్ ది లేట్, అంటే కొంచెం లేట్ అయిపోయింది, బట్ కంపల్సరీ టుమారో అప్లోడ్ చేస్తాను. ఎంత వెయిట్ తగ్గారో తప్పకుండా చూడండి మీరు కూడా. ఫర్ ద ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫర్ నౌ, బై గైస్.